తూర్పు గోదావరి జిల్లా రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల విద్యాశాఖ అధికారి కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన మండల విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల ముగింపు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు వి పార్థసారథి మాట్లాడారు. మండలంలో 9 ఉన్నత పాఠశాల నుంచి 5 అంశంలో 26 ప్రదర్శనలు ఏర్పాటు చేశారని, వీటిలో విద్యార్థులు ఉపాధ్యాయులు సృజనాత్మక శక్తి వెలికి తీసే విధంగా ప్రదర్శనలు ఉన్నాయని అన్నారు. ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ విభాగంలో ఎం అంశిక ఆరోగ్యం మరియు పరిశుభ్రత అంశంలో సిహెచ్ సమీర పర్యావరణము మరియు వాతావరణ మార్పుల అంశంలో ఎస్ నాగజాహ్నవి సాఫ్ట్వేర్ అండ్ యాప్స్ అంశంలో ఎస్ దివ్య గంతశాస్త్రం అంశంలో వి విశాల్ సాయిలు ప్రథమ స్థానాలు పొందారని, వీరు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని చెప్పారు. వైజ్ఞానిక ప్రదర్శనలు విజయవంతం చేయడానికి సహకరించిన ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఫోటో తీయాలా? జిల్లా విద్యాశాఖ మంత్రికి నా ధన్యవాదాలు. ఈ సైన్స్ ఫెయిర్ వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ సైన్స్ ఫెయిర్ ప్రాజెక్ట్స్ కూడా నేను ఎంతో నేర్చుకున్నాను. ఇలాంటి విద్యార్థులు ఎంతోమంది, నాలాంటి విద్యార్థులు ఎంతోమంది ఆ ప్రాజెక్ట్స్ చూపించి నాకు ఆ ప్రాజెక్ట్ గురించి నేను ఎంతో తెలుసుకోగలుగుతాను. ఇలాంటి విషయాల అంశాల మీద ప్రాజెక్ట్స్ చేయమని చెప్పినందుకు నా ధన్యవాదాలు. ఇంకా పెట్టాలని కూడా నేను కోరుకుంటున్నాను. నాకు గైడెన్స్ ఇచ్చిన మా రమేష్ గారి మేడంకి నా కృతజ్ఞతలు, అలాగే మా హెడ్ మాస్టర్కి, మిగతా ఉపాధ్యాయులకి నా కృతజ్ఞతలు. జిల్లా విద్యాశాఖ మంత్రి గారికి కూడా ఇలాంటి అంశాలు పెట్టినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తాను. నేను జడ్పిహెచ్ఎస్ సంగంపేట 9th క్లాస్ చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి మేము ఇలా సైన్స్ ఫెయిర్ ప్రాజెక్ట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మాకు సైన్స్ అంటే ఆసక్తి పెరుగుతుంది. నా పేరు ఎస్ దివ్య. నేను జెడ్పి హై స్కూల్ రంగంపేటలో 9th క్లాస్ చదువుతున్నాను. ఇటువంటి సైన్స్ ప్రాజెక్ట్స్ వల్ల పిల్లల మెదడులో తెలివితేటలు అనేవి పెరుగుతాయి. ఇటువంటి ప్రాజెక్ట్స్లోని అన్నీ బాగా చూసి వాళ్ళ మెదడులో కొత్త కొత్త ఆలోచనలన్నీ ఇంకా బాగా పెరుగుతాయి. దాంతో వాళ్ళు కూడా దాంట్లో పాల్గొనాలనే ఆసక్తి వాళ్ళలో పెరుగుతుంది. మంటలు
నా పేరు వి పార్థసారథి. నేను రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మరి మండల విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అనేటువంటి ఈ కార్యక్రమం మరి మండల లెవెల్లో డిసెంబర్ 12-13 గత 2 రోజుల నుంచి జరుగుతుంది. ఈ 2 రోజుల కార్యక్రమానికి మన మండలంలో గల 9 హై స్కూల్స్ నుంచి 5 అంశాల్లో మొత్తం 26 ప్రాజెక్టుని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఆ పాఠశాల నుంచి తయారు చేసినటువంటి ప్రాజెక్టులు అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులందరూ వచ్చి చక్కగా పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం గారి ఆదేశాల ప్రకారం మండల విద్యాశాఖ అధికారి కె శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రంగంపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఈ 2 రోజుల ప్రదర్శన చాలా ఘనంగా ఈరోజు ముగిశాయి. మరి ఈ కార్యక్రమంలోని 5 అంశాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 పర్యావరణ హిత పదార్థములు, 2 ఆరోగ్యం మరియు పరిశుభ్రత, 3 పర్యావరణం మరియు వాతావరణ మార్పులు, 4 సాఫ్ట్వేర్ యాప్స్, 5 గణిత శాస్త్రం. ఈ 5 అంశాలకి సంబంధించి మొత్తం 26 ప్రాజెక్టులు ఎంపిక జరిగింది. అయితే వాళ్ళందరూ విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే మండలంలో ఉండేటువంటి ఈ హై స్కూల్స్ నుంచి గణిత అలాగే సైన్స్ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పాఠశాలలో ఈ అంశాలు తీసుకొచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా చక్కగా ప్రదర్శనలో పాల్గొన్నారు. మరి వాళ్ళందరూ ఈ పాఠశాలకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి పాఠశాల హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకి అలాగే సైన్స్ టీచర్కి గణిత ఉపాధ్యాయులకి అలాగే విద్యార్థులందరికీ కూడా మా పాఠశాల తరఫున మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యా వైజ్ఞానిక ప్రదర్శన గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలోని పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి 10 హై స్కూల్ అలాగే పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. కానీ 9 హై స్కూల్ మాత్రమే పాఠశాలలో అందరూ కూడా ఇక్కడ వచ్చారు. అందులో థీమ్ 5 థీములుగా మరి ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. థీమ్ 1లోని ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ అనేటువంటి కార్యక్రమంలోని 1, 2, 3 ప్రైజులు అలాగే అన్ని అంశాల్లో కూడా 1, 2, 3 ప్రైజులు ఇవ్వడం జరిగింది. మొదటి థీము ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ అనేటువంటి దాంట్లో 1st ప్రైజ్ జట్టి హై స్కూల్ రంగంపేట, 2nd ప్రైజ్ జట్టి హై స్కూల్ వడిసిలేరు, 3rd ప్రైజ్ జట్టి హై స్కూల్ దొడ్డిగుంట పొందడం జరిగింది. అలాగే థీమ్ 2 అందులో హెల్త్ అండ్ క్లీన్నెస్ దానికి ఆ అంశంలో 1st ప్రైజ్ జెడ్పీహెచ్ఎస్ మరిపూడి అంటే కిడ్నీల ప్రదర్శన, అలాగే 2nd ప్రైజ్ జెడ్పీహెచ్ఎస్ వడిసిలేరు, 3rd ప్రైజ్ జెడ్పీహెచ్ఎస్ దొడ్డిగుంట పొందడం జరిగింది. అలాగే థీమ్ 3లో చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంటల్ అండ్ క్లైమేట్ చేంజెస్ ఈ అంశంలోని 1st ప్రైజ్ జెడ్పీహెచ్ఎస్ రంగంపేట, 2nd ప్రైజ్ జెడ్పీహెచ్ఎస్ వడిసిలేరు, 3rd ప్రైజెస్ జెడ్పీహెచ్ఎస్ చండ్రేడు పొందడం జరిగింది. థీమ్ 4లో సాఫ్ట్వేర్ అండ్ యాప్స్ అందరూ కూడా 1st ప్రైజ్ జట్పీ హై స్కూల్ రంగంపేట, 2nd ప్రైజ్ జట్పీ హై స్కూల్ రంగంపేట, 3rd ప్రైజ్ జట్పీ స్కూల్ దొంతమూరు రావడం జరిగింది. అలాగే థీమ్ 5లో చూసినట్లయితే మ్యాథమెటిక్స్ సంబంధించి 1st ప్రైజ్ జట్పీ హై స్కూల్ పి వీరంపాలెము, 2nd ప్రైజ్ జట్పీ హై స్కూల్ రంగంపేట, 3rd ప్రైజ్ జట్పీ హై స్కూల్ రంగంపేట పొందడం జరిగింది. మొత్తం ఈ 5 థీమ్స్కి సంబంధించి 5, 3, 15 మొత్తం అంశాల్లోని 1st, 2nd, 3rd ప్రైజులు తీయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. ఇది జూనియర్ కాలేజీ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనే ఉన్నటువంటి లెక్చరర్స్ అందరూ వచ్చి న్యాయ నియతలుగా వ్యవహరించి వాళ్ళు చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ ఫలితాలని. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.